నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ వరుణ్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ క్యాబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత ఫోకస్ పెట్టారు అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది. సో ఇదే విషయమై 2-3 రోజుల్లో ఢిల్లీ వెళ్ళి పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు అని కూడా కొంత గాంధీ భవన్ వర్గాల ద్వారా కొంత సమాచారం అయితే అందుతా ఉంది. సో లోక్సభ ఎన్నికలకు ముందే కొంత క్యాబినెట్కు సంబంధించి విస్తరణ పూర్తి చేసేలా కసరత్తు ప్రారంభించారు అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తోంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించక అయితే గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన అధికారం చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. సో అదే రోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులుగా కొంత ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇందులో ప్రధానంగా అయితే మంత్రివర్గ కూర్పులో మాత్రం ఇందులో కొన్ని జిల్లాలకు మాత్రమే అప్పుడు ప్రాతినిధ్యం కల్పించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్లగొండ జిల్లా, అదేవిధంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, అదేవిధంగా ఖమ్మం, అటు మహబూబ్ నగర్, ఈ జిల్లాలకు కొంత అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి 2 మంత్రి పదవులు కెట్టబెట్టారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి 3, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 2, కరీంనగర్కి సంబంధించి 1, అదేవిధంగా అయితే మెదక్కి సంబంధించి 1 మంత్రివర్గం, అదేవిధంగా మహబూబ్ నగర్కి సంబంధించి అయితే 2 ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు. సో ఇలా కొంత ఉమ్మడి జిల్లాల వారికే కొంత మంత్రివర్గ క్యాబినెట్ లో కొంత చోటు అయితే దక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో కేవలం అప్పుడు కేవలం 2 ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, నిజామాబాద్, ఆదిలాబాద్, ఈ 2 జిల్లాలకు ఇప్పటి వరకు కూడా కొంత క్యాబినెట్ లో చోటు దక్కలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. దీంతో ఆ జిల్లాల వారిగా కొంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత తెలుస్తుంది ఈ దఫాలో. సో నిజామాబాద్ నుంచి రేసులో మదన్ మోహన్ రావు, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఆదిలాబాద్ నుంచి పార్టీ సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు, అదేవిధంగా వివేక్ బ్రదర్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో కొంత విస్తరణతో వెళ్లి వచ్చిన తర్వాత విస్తరణపై కొంత స్పష్టత రానున్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా నిజామాబాద్ నుంచి చూసుకుంటే అయితే నిజామాబాద్ నుంచి సీనియర్ నేతగా ఉన్నటువంటి షబ్బీర్ అలీకి మంత్రి పదవి వస్తుంది అని చెప్పేసి ఆశించినటువంటి పరిస్థితి. ఆయన ఏదైతే ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా తీసుకొని ఆయనకు మంత్రి పదవి ఇస్తారు, అయితే ముస్లిం కోటాలో ఆశించినప్పటికీ కూడా ఆయనకు కొంత ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోదా అప్పగించారు. సో ఆయనకు ప్రభుత్వానికి సంబంధించి కొంత సలహాదారుకు సంబంధించినటువంటి హోదా అప్పగించడం జరిగింది. సో ఈ తరుణంలో ఇప్పుడు కేవలం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మరొక కీలక నేతగా ఉన్నటువంటి పార్టీ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి ఎమ్మెల్యే కోటాలో ఆయనని ఎమ్మెల్సీగా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఇద్దరు కీలక నేతలుగా ఉన్నటువంటి ఇటు మదన్ మోహన్ రావు కానీ అటు పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి కానీ వీరిద్దరికి కొంత చోటు కల్పించాలి అని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దీనితో పాటు ఇటు ఆదిలాబాద్కు సంబంధించి గత కొంతకాలంగా పూర్తి స్థాయిలో ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావుకు వెలగమ సామాజిక వర్గం నుంచి ఆయనకు కూడా కొంత చోటు కల్పించాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానితో పాటు ఇటు ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి జాయిన్ అయినటువంటి గడ్డం బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా కొంత ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి క్యాబినెట్లో చోటు కల్పిస్తారా అనేది కొంత చర్చకు మారింది. సో ఏదేమైనా కూడా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉండబోతుంది 2-3 రోజులు అని తెలుస్తుంది. సో ఈ పర్యటన తర్వాత కొంత పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. కేవలం ప్రస్తుతం తొలిసారి క్యాబినెట్ విస్తరణలో మాత్రం ఈ ఉమ్మడి ఏదైతే నిజామాబాద్ కానీ అదేవిధంగా ఆదిలాబాద్ కానీ 2 జిల్లాలకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పించలేదు. సో ఈ దఫాలో ఆ 2 జిల్లాలకు సంబంధించి ప్రాతినిధ్యం ఉండబోతున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా పార్లమెంట్ ఎన్నికల ముందే కొంత క్యాబినెట్కి సంబంధించి విస్తరణ పూర్తి చేయాలి అనే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకే కొంత కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాడు హ్యాష్ట్యాగ్.